యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలో సీఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీ కేంద్రాల విలీనం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ సీఐటియు ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాల విలీనంను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. నూతన జాతీయ విద్యా విధానంను అమలు చేయడం ద్వారా ఐసీడీఎస్ను నిర్వీర్యం చేస్తున్నారని మండిపడ్డారు. అంగన్వాడీ కేంద్రాల విలీనం ద్వారా ఉపాధిని ప్రశ్నార్థకం చేయాలని చూస్తున్నారని, న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కోమటిరెడ్డి చంద్రారెడ్డి, దాసరి పాండు, ఉపాధ్యక్షులు కల్లూరు మల్లేశం, జిల్లా కమిటీ సభ్యులు, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు స్వప్నకుమారి, పద్మ తదితరులు పాల్గొన్నారు. పేరు పి జయలక్ష్మి, అంగన్వాడీ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. తెలంగాణ రాష్ట్రంలో అంగన్వాడీ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యల్ని పరిష్కరించాలని కోరుతూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్ ఆఫీసుల ముందు ధర్నాలకు పిలుపునిచ్చాం. ఈ ఇందులో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో కలెక్టర్ ఆఫీసు ముందు ధర్నా జరుగుతుంది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ముందు మేము అనేక డిమాండ్స్ కూడా పెట్టాము. ఇప్పటికే ముఖ్యంగా సూపర్వైజర్ ఎగ్జామ్ తేదీని ప్రకటించాలి. తేదీని ప్రకటించి ప్రిపేర్ కావడం కోసం, చదువుకోవడం కోసం టీచర్లకు సమయం ఇవ్వాలి. అదనపు పనులు లేకుండా చూడాలనేసి మేము ముందుగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అట్లాగే 30% పెంచిన పీఆర్సీ వేతనాలు 5 నెలలవి రావాలి. కేవలం 2 నెలలవి మాత్రమే అకౌంట్లో పడ్డాయి, ఇంకా 3 నెలలు పెండింగ్ ఉన్నాయి. వీటిని కూడా తక్షణమే ఇవ్వాలి అనేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో అంగన్వాడీ కేంద్రాల విలీనం పేరుతోటి ఐసీడిఎస్ను ప్రైవేటీకరణ చేయాలనేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం చేసింది. దీనివల్ల అంగన్వాడీ ఉద్యోగులతో పాటు గర్భిణీ బాలింతలు, చిన్నపిల్లలకందరికి కూడా నష్టం. ఈ స్కీమ్ ఉంటేనే పోషకాహార లోపం తగ్గుతుంది, పిల్లలు బాగుంటారు. అందుకని విలీనాన్ని వెనక్కి తీసుకోవాలి, ఐసీడిఎస్ను యథావిధిగా కొనసాగించాలనేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే చాలా రాష్ట్రాల్లో ఇప్పుడు పక్కనే ఉన్న తమిళనాడు, పాండిచ్చేరిలో అంగన్వాడీ ఉద్యోగుల్ని ఇప్పటికే చాలా సంవత్సరాల క్రితం పర్మనెంట్ చేసి చట్టబద్ధ సౌకర్యాలు అక్కడ అమలు జరుగుతున్నాయి. మరి తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగులతో సమానం అంటున్నారు, కానీ చట్టబద్ధ సౌకర్యాలు లేవు. చట్టబద్ధ సౌకర్యాలు కల్పించాలనేసి మేము డిమాండ్ చేస్తున్నాం. కనీస వేతనం 26,000 నిర్ణయించాలి, పెన్షన్ సౌకర్యం కల్పించాలి, హెల్త్ కార్డులు ఇవ్వాలి, ఈ ఉద్యోగ భద్రత కల్పించాలనేసి కూడా డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే 2018 నుండి కేంద్ర ప్రభుత్వం పెంచిన వేతనాలు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించలేదు. 2017 నుండి టీఏడీఏలు ఇవ్వట్లేదు, ఇవి కూడా తక్షణమే ఇవ్వాలనేసి మేము కోరుతున్నాం. ముఖ్యంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో అధికారుల వేధింపులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. స్పెషల్ గ్రోత్ మానిటరింగ్ అనేది చెప్తున్నారు, కానీ అదనంగా అయ్యే ఖర్చులకు డబ్బులు ఇవ్వట్లేదు. అంగన్వాడీ టీచర్ని 4-5 సార్లు మీటింగ్లకు పిలుస్తున్నారు, టీఏడీఏలు ఇవ్వట్లేదు. ప్రతి శుక్రవారం పోషక విలువలున్న ఆహారాన్ని వండి ప్రజలకు వివరించాలని చెప్తున్నారు, వివరించడానికి సిద్ధంగా ఉన్నాం, కానీ పోషక విలువలున్న ఆహారాన్ని సప్లై చేయట్లేదు. ఈ ఆర్థిక భారం అంతా కూడా అంగన్వాడీ ఉద్యోగుల పైన పడుతుంది. ఈ అంశాన్ని జిల్లా అధికారులు